హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్సాప్లో ఏదైనా ఒక గ్రూప్ ఉంటుంది కదా, సో దాంట్లో ఒక పార్టిసిపెంట్ అంటే మీకు సంబంధించిన ఒక వ్యక్తిని ఆ గ్రూప్లో ఎలా యాడ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. వాట్సాప్ని ఓపెన్ చేశాక ఏ గ్రూప్లో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ గ్రూప్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన ఆ గ్రూప్ నేమ్ అనేది కనిపిస్తుంది, ఆ గ్రూప్ నేమ్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి యాడ్ పార్టిసిపెంట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ నేమ్ని అయితే సెర్చ్ చేయండి. సో నేనైతే వాళ్ళ నేమ్ని అయితే సెర్చ్ చేశాను. సెర్చ్ చేశాక సో ఇక్కడ ఎంతమందిని అంటే అంతమందిని అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక్కరిని అయితే యాడ్ చేశాను, మీరు కావాలనుకుంటే ఒక 100 మందిని కూడా ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయగానే ఆ వ్యక్తి అయితే గ్రూప్లో అయితే యాడ్ అయిపోతాడు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఆ వ్యక్తి అయితే గ్రూప్లో అయితే యాడ్ అయిపోయాడు. ఒక నిమిషం, ఇక్కడ యాడ్ అయిపోయాడు అనమాట. ఇంతకుముందుకు 2 మెంబర్స్ ఉండుంటే ఇప్పుడు 3 మెంబర్స్గా అయితే మారిపోయామన్నమాట. సో ఇట్లా మీరైతే యాడ్ అయితే చేయొచ్చు గ్రూప్స్లో. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.